అనంతపురం జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు. రాయలసీమ టీడీపీ నేతలు సదస్సుపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా కాల్వా శ్రీనివాసుల కనసన్నలో జరుగుతుందన్నారు. ముందుగా కార్యకర్తల గురించి సమావేశం పెట్టాలని, నీటి కోసం కాదు వీరంతా హాంద్రీనివా కాలువలపై తిరుగుతున్నారంటే ఏదో అనుమానం వస్తుందన్నారు. వీరు వైసీపీతో కుమ్మక్కయ్యారేమోనన్న అనుమానం వస్తుందన్నారు. ఇద్దరు నేతల పార్టీని నాశనం చేస్తున్నారని, వారి పేర్లు త్వరలోనే చెబుతారని, చేతకాని వ్యక్తి నీటి కోసం పోరాడతారా, ఒక పక్క కార్యకర్త అయినా వెంట వస్తారా, పరోక్షంగా మాజీ మంత్రి కాల్వా శ్రీనివాసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎంతమంది లోపల చేసినారు? ఎవరైనా సర్పంచ్ నిలబెట్టించినారా? సర్పంచ్ నిలబెట్టి సపోర్ట్ చేసినారా? ఈ ముందు నీళ్లు ఒక ఇది ఎందుకంటే వీళ్ళంతా బయటికి రావాలని. కొందరైతే ఏమీ లేదు, ఈ మొత్తం అంతా పోయి ఎంతమందిని పిలిచినారు? ఎవరిని పిలిచినారు? ఎవరికైనా చెప్పినారా? ఈ మీటింగ్ ఉందని ఏమైనా ఎక్స్ చైర్మన్లకు కానీ ఎక్స్ ప్రెసిడెంట్లకు కానీ ఎవరికైనా చెప్పినారా? లేకపోతే ఆ పెద్దోళ్ళంతా ఉన్నారు కాబట్టి నేను నోరు పోసుకొని చాలా మాట్లాడవచ్చు.